డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ సమరం గారు రచించిన 60 తర్వాత ఆరోగ్యం అనే పుస్తకంలోని వృద్ధుల్లో కలిగే ప్రొస్టేట్ ఎన్లార్జ్మెంట్ అలాగే మూత్రంలో ఇన్ఫెక్షన్ బరువు కోల్పోవడం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో వృద్ధులలో కోమా అలాగే ఒళ్ళు తూలడం అకస్మాత్తుగా కూలబడిపోవడం వృద్ధుల్లో తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం. కోమా వృద్ధాప్యంలో కోమా ఒక పజిల్ లాంటిది. కొందరు అకస్మాత్తుగా కోమాలోకి వెళ్ళిపోతారు. ఎంత గట్టిగా పిలిచినా గిల్లినా మనిషిని ఊపేసినా ఏమాత్రం తెలివిలోకి రారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కోమాలోకి వెళ్ళడం సాధారణంగా జరిగే విషయం. తెలివి తప్పడంలో రకాలు మగత. మామూలుగా ఉన్న వ్యక్తులు కానీ అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు కానీ ఒక్కసారిగా మగతగా తయారవుతారు. ఒక విధంగా చెప్పాలంటే లైట్ స్లీప్ అనవచ్చు. గట్టిగా పిలిస్తే తట్టితే తెలివిలోకి వస్తారు. మామూలుగా మాట్లాడతారు, మళ్ళీ మగతలోకి వెళ్తారు. స్టూపర్. కొందరు అకస్మాత్తుగా లేదా నిదానంగా మగతలోకి వెళ్తారు. స్టూపర్ రకానికి చెందిన అపస్మారక స్థితి నుంచి ఆ వ్యక్తిని మేలుకొల్పాలంటే అతనికి నొప్పి కలిగే విధంగా స్టిమ్యులేట్ చేయాల్సి వస్తుంది. మనిషిని బాగా కుదిపి వేయవలసి వస్తుంది. అలా చేసినప్పుడు తాత్కాలికంగా మగత నుంచి కాస్త తెల్లరిల్లి కళ్ళు తెరిచి చూస్తారు. మళ్ళీ వెంటనే మగతలోకి జారుకుంటారు. పూర్తిగా తెలివి రావడం మాట్లాడడం అనేది ఉండదు. కోమా. పూర్తిగా మగతలోకి వెళ్ళిపోవడాన్నే కోమా అంటారు. కోమాలోకి జారుకున్న వ్యక్తిని ఎంత తట్టినా పిలిచినా పలకడం ఉండదు, సరికదా. సూది పెట్టి పొడిచినా గిల్లినా ఎంత మాత్రం తెలివిరాదు. ఏమాత్రం తెలివి లేకుండా ఉంటారు. కొందరు కొన్ని కారణాల వల్ల కోమాలోకి జారుకున్నప్పటికీ కారణాలను గుర్తించి చికిత్స చేస్తే కోమాలో నుంచి వెంటనే బయటపడతారు. మరికొందరికి కోమా కంటిన్యూ అవుతుంది. కోమాలోకి కారణాలు: మెదడుకి ఆక్సిజన్ అందకపోవడం, రక్తంలో గ్లూకోజ్ శాతం బాగా తగ్గిపోవడం, ఎసిడోసిస్, మెదడు కణాలకి రక్తం అందక మెదడులో కొంత భాగం పనిచేయకుండా అవడం, కాలేయం వ్యాధుల్లో విష పదార్థాలు పేరుకొని పోవడం, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో షుగర్ బాగా పెరిగిపోయి కిటో ఎసిడోసిన్ కలగడం, మూత్రపిండాలు పనిచేయకుండా పోవడం, నల్లమందు, మత్తుబిళ్ళలు, ఆల్కహాల్ అతిగా తీసుకోవడం వల్ల మెదడు పనిచేయకుండా పోవడం, మెదడుకు సంబంధించిన ఎన్కెఫలైటిస్, మెనింజైటిస్ వ్యాధులు కలగటం. వృద్ధాప్యంలో కోమా పరిస్థితి అతి తేలికగా సంభవిస్తుంది. వయసులో ఉన్న వారితో పోలిస్తే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కోమా కారణాలు అతి త్వరితంగా కోమాని కలిగిస్తాయి. మత్తుబిళ్ళలు కానీ నల్లముందు కానీ చిన్న మోతాదులో వయసులో ఉన్నవాళ్ళు తీసుకుంటే రాని కోమా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అతి త్వరగా కోమా కలుగుతుంది. వయసులో ఉన్న వాళ్ళకి ఫిట్స్ జబ్బు వస్తే చాలా త్వరితంగా మత్తు నుంచి బయటపడతారు. వృద్ధాప్యంలో ఫిట్స్ జబ్బు వస్తే చాలాసేపు కోమాలా ఉంటారు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళ విషయంలో, రక్తపోటు ఉన్న వాళ్ళ విషయంలో అకస్మాత్తుగా కోమా ఏర్పడితే మెదడులోని రక్తనాళాలు చిట్లి కోమా వచ్చిందని తెలుసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా పూర్తిగా స్పృహ కోల్పోవడం జరిగితే వారి రక్తంలో షుగర్ శాతం బాగా తగ్గిపోయిందని గుర్తించాలి. అటువంటి మధుమేహ రోగులకి నరానికి గ్లూకోజ్ ఇస్తే కొద్ది నిమిషాల్లోనే కోమా నుంచి కోలుకుంటారు. పరీక్షలు: ఈఈజీ, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. చికిత్స: కోమాలో ఉన్న వ్యక్తికి ఆక్సిజన్ పెట్టాలి, లేని పక్షంలో మెదడు కణాలు దెబ్బతింటాయి. నరానికి గ్లూకోజ్ ఎక్కించాలి. తగిన యాసిడ్ బేస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అవసరం బట్టి వెంటిలేషన్ సపోర్ట్ అందించాలి. వృద్ధాప్యంలో కోమా పరిస్థితులు ఏర్పడడం చాలా ఎక్కువ. కోమా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది. వృద్ధాప్యంలో ఒళ్ళు తూలు ఉన్నట్లుండి క్రింద పడిపోవడం ఇది చాలా కామన్. దీన్నే ఫాల్స్ ఇన్ ఓల్డ్ ఏజ్ అంటారు. ఒళ్ళు తూలడంతో కాళ్ళు చేతులు విరక్కొట్టుకోవడం, శరీరానికి గాయాలవడం సాధారణమైన విషయం. వృద్ధాప్యంలో ఉన్నట్టుండి కళ్ళు బయర్లు కమ్మి కుప్పకూలినట్టు కిందకు పడిపోతారు. కొద్ది నిమిషాల పాటు తెలివి ఉండదు, కానీ మళ్ళీ తెలివి వచ్చేస్తుంది. మామూలుగా లేచి కూర్చుంటారు. పూర్తిగా మామూలు అవుతారు. ఈ విధంగా ఉన్నట్టుండి తెలివి తప్పడాన్ని సింకోప్ అంటారు. సింకోప్ వృద్ధాప్యంలో అతి సాధారణమైన విషయం. 30% మధ్య వయసు వారిలో కూడా ఎప్పుడో ఒకప్పుడు అకస్మాత్తుగా తెలివి తప్పడం, కూలబడడం ఉంటుంది. ఎరిథిమియస్ ఉన్న గుండె జబ్బు రోగుల్లో కూడా సింకోప్ పరిస్థితి కలుగుతుంది. సింకోప్కి గల కారణాలు: అకస్మాత్తుగా కళ్ళు బయర్లు కమ్మడం, కంట్రోల్ లేకుండా తెలివి తప్పి క్రింద పడడం అనేది మెదడుకి రక్త సరఫరా తగ్గడం వల్ల సంభవిస్తుంది. అకస్మాత్తుగా రక్తపోటు తగ్గిపోవడంతో మెదడుకి రక్తం తగినంత అందదు. రక్తం అందకపోతే మెదడు కణాలకి ప్రాణవాయువు కూడా తగినంత అందదు. మెదడుకి ఒక నిర్దిష్టమైన మోతాదులో రక్త ప్రసరణ జరగాలి. హైపోటెన్షన్ సంభవించినప్పుడు నిర్దిష్టమైన మోతాదులో మెదడుకి రక్తం అందదు. దాంతో అకస్మాత్తుగా కళ్ళు బయర్లు కమ్మడమో కూలబడిపోవడమో జరుగుతుంది. స్త్రీలలో మెన్సెస్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువై సింకోప్ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఎవరైనా గాయాలైనప్పుడు రక్తం కారి సింకోప్ పరిస్థితి ఏర్పడుతుంది.
గుండె జబ్బులు ఉన్న వాళ్ళల్లో కూడా గుండె తగినంత పంపు చేయనప్పుడు సింకోప్ కలుగుతుంది. వాంతులు విరోచనాలు అయినప్పుడు కూడా రక్తంలో వాల్యూమ్ తగ్గిపోయి సింకోప్ కలుగుతుంది. వాసోవేగల్ సింకోప్ అనేది అతి సాధారణ విషయం. ఇందులో వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్తో రక్త కణాలు కుదించుకుపోయి మెదడుకు రక్త ప్రసరణ తగ్గి అకస్మాత్తుగా సింకోప్ కలుగుతుంది. కొందరు పడుకుని లేచి కూర్చున్నా లేదా లేచి నుంచున్నా అకస్మాత్తుగా కళ్ళు బయర్లు కమ్మి పడిపోతారు. దీన్నే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. కొందరు ఉక్కుపోసే చోట ఉన్న గాలి ఆడని గదుల్లో ఉన్న అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోతారు. బాధాకరమైన విషయం విన్నా భయం వేసినా కళ్ళు బయర్లు కమ్మి పడిపోతారు. ఈ విధంగా మానసిక కారణాలు, వాతావరణ కారణాలు అకస్మాత్తుగా బీపీ డౌన్ అయ్యేటట్లు చేసి మెదడుకు తగినంత రక్తం అందకుండా అయ్యి సింకోప్కి గురి కావడం ఉంటుంది. సింకోప్కి గుండె జబ్బు లాంటి కారణాలు కొన్ని ఉండగా వేడి అనిపించడం, భయం అనిపించడం లాంటి చిన్న కారణాలు కూడా సమానంగానే కారణమవుతాయి. కడుపు నిండా భోజనం చేసినా, వేడివేడి నీళ్లు స్నానం చేసినా కళ్ళు బయర్లు కమ్మి పడిపోయే స్థితి ఉంటుంది. సాధారణంగా సింకోప్ వల్ల కళ్ళు బయర్లు పడి కింద పడిపోయినా 2 నిమిషాల్లో తెప్పరిల్లి లేచి కూర్చుంటారు. వృద్ధాప్యంలో సింకోప్కి ముఖ్యంగా వాళ్ళు వాడే బీపీ బిళ్ళలు, పక్షవాతం బిళ్ళలు, డిప్రెషన్ బిళ్ళలు సింకోప్ కలగడానికి కారణాలు అవుతాయి. డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి, న్యూట్రోషనల్ పెరిఫెరల్ న్యూరోపతి, ఆల్కహాలిక్ పెరిఫెరల్ న్యూరోపతి సింకోప్కి కారణమవుతాయి. వృద్ధాప్యంలో సింకోప్ అతి సాధారణ విషయం. వృద్ధాప్యంలో న్యూరోవ్యాస్కులర్ ఇంబ్యాలెన్స్ వల్ల హైపోటెన్షన్ కలగడం అతి ఎక్కువ. దానివల్ల సింకోప్ మరింత ఎక్కువ. సింకోప్ విషయంలో అవగాహన లేకపోయినట్లయితే అతి తీవ్ర పరిణామాలు సంభవిస్తాయి. కళ్ళు తిరిగి క్రిందికి కొలబడినప్పుడు తలను వంచి 2 మోకాళ్ళ మధ్య ఉంచుకోవడం కానీ లేదా పూర్తిగా నేల మీద పడుకోవడం కానీ చేసినట్లయితే కొద్ది క్షణాల్లో మామూలు అవడం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు సింకోప్ని అధిగమించవచ్చు. ఒళ్ళు తూలడాలు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కీళ్లలో తగిన స్థిరత్వం లేకపోవడం వల్ల కండరాలలో పట్టు లేకపోవడం, సమన్వయం లోపించడం వల్ల పడిపోవడం ఉంటాయి. లేచి కూర్చుంటూ కూడా బెడ్ మీద నుంచి క్రిందకు పడడం, లేచి నిల్చుంటూ కూడా జాయింట్ కండరాలలో పట్టుత్వం లేక పడిపోవడం సాధారణంగా జరిగే విషయం. నిదానంగానే నడుస్తున్నప్పటికీ కీళ్లు పట్టు వదిలేయడంతో పడిపోవడం ఉంటుంది. ఎత్తుపల్లాలు ఉన్నట్లయితే నడుస్తున్నప్పుడు కండరాల్లో కోఆర్డినేషన్ లేకపోవడం ఉంటుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత చూపు సరిగ్గా కనబడకపోవడం, బ్యాలెన్స్ సరిగ్గా ఉండకపోవడం, పెరిఫెరల్ న్యూరోపతి కలగడం, మెదడుకి పెరిఫెరల్ నర్వ్స్ మధ్య సమన్వయం లోపించడం ఒళ్ళు తూలడానికి గల కారణాలు. వృద్ధాప్యం వచ్చిన వాళ్ళలో నడక కూడా సక్రమంగా ఉండదు. అడుగులు పడవలసిన రీతిలో పడవు, దాంతో బ్యాలెన్స్ తప్పి పడిపోవడం ఉంటుంది. వృద్ధాప్యంలో రక్తపోటు కోసం వాడే మందులు, నిద్ర కోసం వాడే మందులు, డిప్రెషన్ కోసం వాడే మందులు ఒళ్ళు తూలడానికి కారణమవుతాయి. కొందరిలో ఒళ్ళు తూలడం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి వారిలో కండరాలు బాగా క్షీణించడం, కీళ్లు పట్టు సలపడం, నరాల వ్యాధులు ఉండడం ప్రధాన కారణాలు. తరచు ఒళ్ళు తూలడాలు ఉన్నవాళ్ళు ఇతరుల సహాయం లేదే నడవకూడదు. ఒళ్ళు తూలి పడకుండా ఉండాలంటే కనీసం వాకర్ ఉపయోగించాలి. కొద్దిపాటుగా ఒళ్ళు తూలడం ఉన్నవాళ్ళు చేతికర్ర వాడాలి. అంతేగాని ఏ సపోర్ట్ లేకుండా నడవకూడదు. మెట్లు ఎక్కవలసి వచ్చినా, ఎగుడు దిగుడు స్థలాల్లో నడవవలసి వచ్చినా తప్పకుండా పక్కన మరొకరి సహాయం ఉండాలి. వృద్ధాప్యంలో ఒళ్ళు తూలడాల గురించి అవగాహన ఉంటే అనర్థాలు జరగవు. వృద్ధాప్యంలో వృద్ధులు తీసుకోవాల్సిన ఆహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత చాలా మందిలో తిండి తగ్గిపోతుంది. ఏది తినాలని ఉండదు. నోటికి రుచి తగ్గిపోవడంతో ఆహారం మీద ఆసక్తి తగ్గిపోతుంది. దానికి తోడు జీర్ణశక్తి మందగిస్తుంది. తిన్నా అరగనట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ వృద్ధాప్యంలో కూడా తగినంత ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వృద్ధాప్యంలో సమతుల ఆహారం ప్రాధాన్యత చాలా ఎక్కువ. వృద్ధాప్యం వచ్చిన తర్వాత సహజంగానే ఇమ్యూనిటీ తగ్గుతుంది. తగిన సమతుల ఆహారం తీసుకోకపోతే ఇమ్యూనిటీ మరింత తగ్గుతుంది. దాంతో రకరకాల వ్యాధులు చోటు చేసుకుంటాయి. వృద్ధాప్యంలో తగినంత ఆహారం తీసుకోలేకపోవడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఆ వయసులో వాళ్ళు పూర్తిగా ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అయిన వాళ్ళు ఏది పెట్టినా, కొంతే పెట్టినా అదే తినవలసి ఉంటుంది. ఆర్థికంగా బాధలు ఉండడంతో ఆకలి ఉన్నా తినకుండా అవుతారు. వృద్ధాప్యంలో తగిన ఆహారం తీసుకోలేకపోవడానికి ఎందరిలోనూ పేదరికమే కారణం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళ మటుకు వాళ్ళు బయటకు వెళ్ళి ఏమీ తినలేకపోతారు. దాంతో తినవలసిన పళ్ళు కానీ ఇతర ఆహార పదార్థాలు కానీ తీసుకోలేకపోతారు. ఇతరులు వాళ్ళ గురించి పట్టించుకోరు. వృద్ధాప్యంలో తగినంత ఆహారం తీసుకోకపోవడానికి వారిలో చోటు చేసుకున్న డిప్రెషన్ ఒక ప్రధాన కారణం. డిప్రెషన్ వల్ల అన్ని విషయాలతో పాటు ఆహారం విషయంలో కూడా నిరాసక్తత నెలకొంటుంది. పెట్టేవాళ్ళు ఉన్నా తినడం ఉండదు.
వృద్ధాప్యంలో పౌష్టికాహార లోపం, మధుమేహ వ్యాధి, గుండె జబ్బులు, ఇతర జబ్బులు అనేకం సరైన ఆహారం తీసుకోకపోవడానికి కారణాలు అవుతాయి. వృద్ధాప్యంలో మంచి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నప్పటికీ ఎంతోమంది తీసుకోకుండా అవుతారు. ప్రతి ఒక్కరికి వృద్ధాప్యంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలో అవగాహన ఉండాలి. సాధారణంగా ఎక్కువ శారీరక శ్రమ చేసేవాళ్ళు శక్తి రావడానికి ఎనర్జీ రిచ్ ఫుడ్స్ అయిన పిండి పదార్థాలు, తీపి పదార్థాలు, ఆయిల్తో చేసిన వంటకాలు ఎక్కువ అవసరమవుతాయి. వృద్ధాప్యంలో అంత శారీరక శ్రమ ఉండదు కనుక వీటిని తగ్గించాలి. మాంసకృతులు ఉండే ఆహారం ఎక్కువ తీసుకోవాలి. పాలు, పాలతో తయారు చేసిన ప్రోడక్ట్స్, తాజా పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. వీటి వల్ల మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగినంత లభ్యం అవుతాయి. వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని కాపాడడానికి తోడ్పడతాయి. కాల్షియం ఎక్కువ ఉండే ఆహార పదార్థాలని ఎక్కువ తీసుకోవాలి. వృద్ధాప్యంలో ఎముకలు పటిష్టత కోల్పోతుంటాయి. ఎముకలు దృఢత్వాన్ని కాల్షియం కాపాడుతుంది. కాల్షియం ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. వృద్ధాప్యంలో ఎక్కువ మంది మంచానికి అంటుకుపోయి ఉంటారు లేదా గదికే పరిమితమై ఉంటారు. దీనివల్ల విటమిన్ D3 తయారవదు. ఎముకల దృఢత్వం కాపాడడం కోసం విటమిన్ D కావాలి. ఎండ ఒంటికి సోకకపోతే విటమిన్ D తయారవ్వదు. అందుకని ఉదయం సాయంత్రం కొద్దిసేపు బయట ఎండలో నడవాలి. కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండే ఆహారాన్ని మానుకోవాలి. పప్పు నూనెలోను నెయ్యిలోను సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. వాటిని వృద్ధాప్యంలో వాడకూడదు. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వాడాలి. ఇవి వాడకం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు చాలా వరకు నివారింపబడతాయి. ఫైబర్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల మలబద్ధకం సమస్య తొలగుతుంది. షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు తగ్గడానికి తోడ్పడుతుంది. వృద్ధాప్యంలో ఒకేసారి ఎక్కువ భుజించలేరు. భుజించిన జీర్ణమవ్వదు. అందుకని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినడం అన్ని విధాల మంచిది. వృద్ధాప్యంలో దంతాలు చాలా వరకు ఊడిపోతాయి. దంతాలు లేకపోవడంతో గట్టిగా ఉన్న ఆహారాన్ని నమలలేరు. వీలైనంత వరకు మెత్తగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. పాలు, పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు, మెత్తని మాంసం, ఉడకబెట్టిన శనగలు, కూరగాయలు, సలాడ్, పళ్ళ రసాలు, అరటి పళ్ళు, సపోటా పళ్ళు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శక్తి చేరడమే కాకుండా ఆరోగ్యానికి కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా లభ్యమవుతాయి. ఆహారాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్స్ చక్కగా దొరుకుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్యంలో అత్యంత అవసరం. వృద్ధాప్యంలో ఆహారం మీద ఆసక్తి తగ్గుతుంది. కనుక ఆహారం మీద మనసు కలిగేందుకు ఆహారాన్ని కలర్ఫుల్గా, రుచికరంగా ఉండేటట్లు చేయాలి. దాంతో మనసు కలిగి ఆహారం తగినంత తీసుకోగలుగుతారు. ఆరోగ్యం విషయంలో ఆహారం ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతగానే ముఖ్యం. కీళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి. అటువంటి వాళ్ళు నడక వంటి వ్యాయామం చేయాలి. వీళ్ళకి ఇంట్లోనే తొక్కే స్టాటిక్ సైకిల్ తప్పకుండా పెట్టాలి. రోజు అరగంట స్కేటిక్ సైకిల్ తొక్కినట్లయితే కావలసిన ఆహారం తీసుకోవచ్చు. వ్యాయామంతో పాటు మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. చీకు చింత లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందుకోసం యోగా వంటివి ప్రాక్టీస్ చేయడం అవసరం. వృద్ధాప్యంలో మధుమేహ, రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, లివర్ జబ్బులు ఎక్కువ మందిలో ఉంటాయి. ఆయా వ్యాధులను బట్టి ఆహారంలో కూడా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు నియమాలు పాటిస్తూ సమతుల ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వచ్చే ఎపిసోడ్లో వృద్ధాప్యంలో వ్యాయామం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీచానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.